రైట్, ఎన్ కన్వెన్షన్ కూల్చిబెత్తతో అంతా అటెన్షన్ అయ్యారు. హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఏమిటి అనే ఇప్పుడు చర్చ మొదలైంది. ఇదే తరుణంలో అనురాగ్ యూనివర్సిటీపై కూడా పోలీసులు కేసు నమోదు కావడంతో అందరి దృష్టి పల్లా రాజేశ్వరుడి వైపు మళ్ళింది. ఇక మేడ్చల్ జిల్లాలోని వెంకటాపురంలో చెరువు బఫర్ జోన్లో అనురాగ్ యూనివర్సిటీ నిర్మించాలని కూడా ఇరిగేషన్ అధికారి పరమేశ్వర్ ఫిర్యాదు మేరకు ఆ సంస్థ చైర్మన్ పల్లా రాజేశ్వరుడిపై కేసు నమోదు చేశారు. దీంతో తర్వాత అనురాగ్ యూనివర్సిటీ అక్రమ నిర్మాణాలు కూల్చివేయబోతున్నారనే చర్చ కూడా జరుగుతోంది. ఇటువైపు జన్వాడకు సంబంధించి కూడా కోర్టు క్లియరెన్స్ అయినటువంటి నేపథ్యంలో జన్వాడ కూల్చివేయబోతున్నారా, పల్లా కూల్చివేయబోతున్నారా, పల్లాకు సంబంధించినటువంటి యూనివర్సిటీ, లేదంటే ఇటువైపు మల్లారెడ్డికి సంబంధించి సంస్థలు కూడా కొన్ని బఫర్ జోన్లో ఉన్నట్లు తెలుస్తుంది. సో అవి కూల్చివేయబోతున్నారు. నెక్స్ట్ ఏంటి అనేది మాత్రం హైటెన్షన్ హైడ్రా క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో శ్రీనివాస్ చెప్పండి, చాలా వరకు కూడా హైడ్రా ఎక్కడ కూడా ఆగటం లేదు, చాలా క్లియర్ కట్గా అన్ని పర్మిషన్స్ తీసుకొని అక్రమ నిర్మాణం మనం తీరితే మాత్రం ఖచ్చితంగా కొరడా జరిపిస్తుంది, ఆ దిశగానే వెళ్తుంది. నిన్న రంగనాథ వ్యాఖ్యలు కూడా చూసుకుంటే క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి, ఎక్కడా మేము పరిమితికి మించి వెళ్ళట్లేదని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న నాగార్జున ఎన్క్లేవ్కి సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి, సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, మనం చూస్తున్నాం కదా గత నెల రోజుల నుంచి కూడా హైడ్రా పనితీరు ఏదైతుందో ఆ పనితీరుపై సర్వత్రా చర్చ అయితే నెలకొంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో హైడ్రా చేస్తున్న ఏవైతే అక్రమ నిర్మాణాలు నెలకూల్చిన ఆ పరిస్థితి ఏదైతే చూస్తున్నామో అది సర్వత్రా విమర్శకులకు కూడా ప్రశంసలు కూడా అందుతుందని చెప్పొచ్చు. ఎవరైతే నాకేంటి, నాకు సంబంధం లేదు, ఎవరైతే ఈ బఫర్ జోన్లో కావచ్చు ఎఫ్టీఎల్లో కావచ్చు నిర్మాణాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఊరుకునే పరిస్థితే లేదు, వాటన్నిటిని కూడా నేలమట్టం చేస్తామని చెప్పేసి చెప్పింది చెప్పిందే చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్నటికి నిన్న చూసుకోవచ్చు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ విషయంలో ఏం చేసిందో మొత్తం నేలమట్టం చేసింది. అసలు ఏదైతే తుమ్మిడి చెరువుకు సంబంధించి గతంలో 2014లో కేవలం 2 ఎకరాల్లో 30 కట్టడాలు మాత్రమే ఉండేవి, కానీ 2020 వచ్చేటప్పటికి 5 ఎకరాల కబ్జా అయిపోయింది, అందులో దాదాపుగా 81 కట్టడాలు వచ్చాయి. ఏదైతే నాగార్జునకు సంబంధించి కోర్టుకు వెళ్ళి చెప్పే లోపలనే మొత్తంగా కూడా నేలమట్టం చేసిన పరిస్థితి. కేవలం హైడ్రాకు ముందున్న ఒకే ఒక లక్ష్యం ఏదైతే అక్రమ కట్టడాలను నేలకూల్చాలి. ప్రధానంగా ఏదైతే ప్రభుత్వ అనుమతులు లేకుండా, హెచ్ఎండిఏ అనుమతులు లేకుండా, జిహెచ్ఎంసీ అనుమతులు లేకుండా కట్టడాలు నిర్మించకపోవడమే కాదు, ముఖ్యంగా ఏదైతే జలాశయాలను టార్గెట్ చేసుకుని అయితే చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, లేకపోతే ఇతర జలాశయాలు కావచ్చు, వాటిని టార్గెట్ చేసుకుంటున్న నిర్మాణాల మీద ఏవైతే నిర్మాణాలు జరిగాయి వాటన్నింటినీ కూడా నేలమట్టం చేసే దిశలోనే హైడ్రా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి నిన్నటికి నిన్న ఎన్ కన్వెన్షన్ విషయం కావచ్చు, మొన్న ఏదైతే మనకి మాజీ మంత్రి బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ సంబంధించిన జన్వాడ ఫామ్ హౌస్ విషయం కావచ్చు, అదేవిధంగా అంతకుముందు ఏవైతే గండిపేటకు సంబంధించిన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న కూల్చివేతలు కావచ్చు, అదేవిధంగా జీడిమెట్లలో జరిపిన కూల్చివేతలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రధానంగా చూసుకుంటే కనుక చెరువులలో ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనకి ఎన్ని అనుమతులు తీసుకున్నప్పటికీ కూడా అనుమతులు ఇచ్చిన అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు ఇచ్చినప్పటికీ కూడా అవి ఏమాత్రము చెల్లవు. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మనకున్నాయి, ఆల్రెడీ సుప్రీంకోర్టు జలాశయాలకు సంబంధించి అనేక తీర్పులు కూడా ఇవ్వడం జరిగింది. తీర్పుల్లో ఒకటే చెప్పింది, జలాశయాలను కాపాడండి, జలాశయాలకు సంబంధించి ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ వాటర్, అదేవిధంగా బఫర్ జోన్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా అమలు కావాల్సిందే, వీటి ఈ పరిగణాల్లో ఎక్కడన్నా సరే నిర్మాణాలు ఉంటే ఖచ్చితంగా కూల్చివేయాలని చెప్పారు. సో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఖచ్చితంగా ఇక్కడ ఉన్నప్పటికీ కూడా కావాలని రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తమ అధికారాన్ని తమ పవర్ని అడ్డం పెట్టుకుని ఈ నిర్మాణాలు చేపట్టడం జరిగింది. అందుకోసమే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న హైడ్రా ఏవైతే కూల్చివేతలు చేస్తుందో మనం ఒకసారి చూడొచ్చు, గతంలో జిహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతలు చేశారు, ఆ కూల్చివేతలు ఎక్కడ కూడా మనకి రాజకీయ నాయకులకు సంబంధించిన నిర్మాణాలు ఎక్కడ కనిపించలేదు. మనకి అయ్యప్ప సొసైటీలో గతంలో మనం చూసుకుంటే కనుక బీఆర్ఎస్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ కొత్తగా అధికారంలోకి వచ్చినప్పుడు ఆ అయ్యప్ప సొసైటీలో ఉన్న కొన్ని నిర్మాణాలు కూల్చివేయడం జరిగింది అక్రమ నిర్మాణాలు అంటూ. అంటే అక్కడంతా కూడా సామాన్యులు లేకపోతే వ్యాపారస్తులు ఉండేవాళ్ళు, సో వాటిని మాత్రమే టార్గెట్ చేసింది. కానీ ఈ గత నెల రోజుల నుంచి కూడా చూసుకుంటే కనుక ఏదైతే మనకి హైడ్రా కొత్తగా పవర్లోకి వచ్చిన తర్వాత మొత్తం నిర్మాణాలన్నీ అన్నిటి మీద కూడా ఇటు అక్రమ నిర్మాణాలు చూసుకుంటూనే ఎవరైతే రాజకీయ నాయకులు తమ పలుకుబాటుని తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిర్మాణాలు చేపట్టారో వాటి మీద దృష్టి సారించింది చెప్పచ్చు. ఎందుకంటే మనకి నిన్న నాగార్జున విషయం చూసుకుంటే కనుక నాగార్జున విషయంలో గతంలో కూడా జిహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చింది, నోటీసులు ఇచ్చినప్పటికీ నాగార్జున కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవడము, ఆ తర్వాత నిర్మాణాలు ఆగిపోతాయనుకున్నారు, కానీ ఆ నిర్మాణాలు పెరుగుకుంటూ వచ్చిన క్రమం అక్కడ కనిపించింది. కాబట్టి హైడ్రా రంగంలో దిగి నాగార్జునదైతే ఏంటి, మరొకరిదైతే ఏంటి అని చెప్పి మొత్తంగా నేలమట్టం చేయడం జరిగింది. అదేవిధంగా మొన్నటికి మొన్న జన్వాడ విషయంలో కూడా మాజీ మంత్రి కేటీఆర్ సంబంధించిన ఫామ్ హౌస్ అది అందరికీ తెలిసిందే. గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అదే ఫామ్
హౌస్ మీద మనకి డ్రోన్ ఎగరేయడంతో రేవంత్ రెడ్డి మీద ఆనాడు కేసు కూడా బుక్ అయిన పరిస్థితి మనకు తెలిసింది. సో అది ఎవరిది అంటే ఖచ్చితంగా మనం చెప్పొచ్చు అది కేటీఆర్ సంబంధించినది అనేది. కానీ ఏదైతే కోర్టులో మన కేసు వేశారో, కోర్టు వేసినప్పుడు అది మరో వ్యక్తి వేయడం జరిగింది, కేటీఆర్ తన దాన్ని లీజుకు తీసుకున్నానని చెప్పడం జరిగింది. కానీ ఒకవేళ దాంట్లో ఎలాంటి లూప్ హోల్స్ ఉన్నప్పుడు కూడా దాన్ని కూల్చివేయండి అని చెప్పేసి తనంతటతనుగా చెప్పడం జరిగింది. కోర్టు కూడా వెళ్ళడం జరిగింది, కోర్టు డైరెక్షన్ కూడా ఇవ్వబోతుంది. సో ఇప్పుడున్న పరిస్థితి నేపథ్యంలో జన్వాడ ఫామ్ హౌస్ విషయం ఇప్పుడు చర్చకు వస్తుంది. రేపు జన్వాడ ఫామ్ హౌస్ని ఖచ్చితంగా హైడ్రా కూల్చివేస్తుంది అనేది మాత్రము సర్వత్రా ఇక్కడ వినిపిస్తున్న మాట. ఎందుకంటే అది ఖచ్చితంగా బఫర్ జోన్లో ఉంది, ఎఫ్టీఎల్లో ఉంది. సో రెండు కూడా నిబంధనల విరుద్ధమే, అటు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కావచ్చు, ఇటు హైకోర్టు గైడ్ లైన్స్ కావచ్చు. సో ఖచ్చితంగా జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి ఖచ్చితంగా రేపు హైడ్రా ఒక నిర్ణయం తీసుకోబోతుందని మాత్రం మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక పల్లా రాజేశ్వరకు సంబంధించిన యూనివర్సిటీ ఇప్పుడు అది కూడా చర్చనీయాంశమైంది. ఎందుకంటే అది కూడా చెరువుల్లోనే ఉంది, ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో ఎవరైతే కేటీఆర్ కావచ్చు, లేకపోతే పల్లా రాజేశ్వరరెడ్డి కావచ్చు, లేకపోతే మల్లారెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నవాళ్ళు, మంత్రులుగా చలామణి చేసిన వాళ్ళు. సో వాళ్ళు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇవన్నీ కూడా నిర్మాణాలు చేశారని చెప్పేసి కూడా విమర్శలు ఆరోపణలు వస్తున్నాయి. సో వీటన్నిటికీ సమాధానం వాళ్లే చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ హైడ్రా మాత్రం తన వంతరగా తన పని తాను చేసుకుపోతుంది. ఇక్కడ ఈ విషయంలో ఎవరికి తలొగ్గేది లేదు. అక్కడ రాజకీయ నాయకులు అయితే ఏంటి, సెలబ్రిటీలు అయితే ఏంటి, సామాన్య మానవులు అయితే ఏంటి, అందరికీ ఒకే చట్టం ఉంటుంది. ఆ చట్టం ప్రకారం తమ పని తాము చేసుకుపోతామని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే గత నెల రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చూసుకుంటే కనుక ఏదైతే హైడ్రా ఏ తీరుగా పనిచేస్తుంది అనేది కూడా మనకి స్పష్టమవుతుంది. మొదట్లో ఏదో రెండు మూడు నిర్మాణాలు కూలగొట్టేసి హడావిడి చేసి తర్వాత హైడ్రా సైలెంట్ అయిపోతుంది అనుకున్నారు. కానీ మనం చూసుకుంటే కనుక నెల రోజుల నుంచి కూడా ఎక్కడ హైడ్రా వెనక్కి తగ్గట్లేదు. ఖచ్చితంగా అక్రమ నిర్మాణాల మీద తన కొరడా జులిపిస్తుంది, వాటిని నేలమట్టం చేస్తూనే ఉంది. రాజశేఖర్, ఎస్ ఇదే నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా వరకు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వివేక్ వెంకటస్వామికి సంబంధించి కూడా ఆయన కూడా చెరువులోనే కట్టారు, ఇలాంటి విమర్శలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఎక్కడ కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నాం, వాటిని మాత్రమే కూల్చివేస్తున్నాం, అక్రమ నిర్మాణాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టామని హైడ్రా పదే పదే చెబుతుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ డైవర్ట్ చేయడానికి ఇలాంటి కామెంట్స్ చేస్తుంది అనుకోవచ్చా మనం? ఒకటి రాజశేఖర్, మనం చూసుకుంటే కనుక ఒకవేళ హైడ్రా కనుక పక్షపాత ధోరణి వ్యవహరిస్తుంది, అధికార పార్టీకి కొమ్ము కాస్తుంది అని అనుకుంటే కనుక నాగేందర్ విషయాన్ని మనం తీసుకోవచ్చు. నాగేందర్ విషయంలో కూడా అక్రమ నిర్మాణాలు జరిగాయి, అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేశారు. డైరెక్ట్గా నేరుగా నాగేందరే అక్కడ రంగంలో దిగి అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికి కూడా హైడ్రా అధికారులు సిబ్బంది ఎక్కడ కూడా ఆయన మాట వినలేదు. ఆయన భవనాలు ఏవైతే అక్రమంగా నిర్మించారో వాటన్నిటిని కూడా కూల్చివేయడం జరిగింది. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే హైడ్రాకి ఒక డైరెక్షన్ ఇచ్చింది ప్రభుత్వం. అది ఎవరిదన్నా కానివ్వండి, ఎలాంటి రాజకీయ నాయకుడిదైనా కానివ్వండి, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళదైనా కానివ్వండి, సంబంధమే లేదు, ఖచ్చితంగా వాటిని నేల కూల్చాల్సిందే అని చెప్పేసి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతోనే హైడ్రా రంగంలోకి దిగింది. అటు నాగేందర్ విషయంలో అదే జరిగింది, కూల్చివేతలు జరిగాయి. ఇటు నాగార్జున విషయంలో అదే కూల్చివేతలు జరిగాయి. రేపు జరగబోయే జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఆ తర్వాత ఏదైతే అనురాగ్ యూనివర్సిటీ, పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించిన యూనివర్సిటీ విషయంలో కూడా అదే జరగబోతుంది. అంతేకాదు మల్లారెడ్డి విషయంలో, మల్లారెడ్డికి ఏదైతే నిర్మించారో దాదాపుగా ఒక 50% వరకు కూడా చెరువు ఏవైతే పరిసర ప్రాంతాలు ఉంటాయి, ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ జోన్లో మాత్రం నిర్మించడం అని చెప్పేసి గతంలో పదే పదే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు వాటన్నిటి మీద కూడా హైడ్రా చాలా సీరియస్గా దృష్టి సారించింది. ఎందుకంటే ముందుగా శాటిలైట్ దృశ్యాలు తెప్పించుకుంది, శాటిలైట్ ద్వారా ఖచ్చితమంగా ఆ జలాశయం ఎంత నిడివిలో ఉంది, దానికి ఉన్న పరిధి ఎంత అనేది స్పష్టమైన ఆధారాలు నివేదికలు వస్తాయి. సో వాటిని ఆధారంగా చేసుకునే ఇప్పుడు హైడ్రా పూర్తి స్థాయిలో ఇక తన పని కార్య చేసుకుంటూ పోతుంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రతిపక్ష పార్టీలు ఏవైతే విమర్శలకు ఏవైతుందో ఆ విమర్శలకు చెక్ పెడుతూనే నాగేందర్ విషయంలో హైడ్రా ఆ విధంగా వ్యవహరించింది. ఇక వివేక్ ఇంకా సంబంధించిన భూముల విషయంలో కూడా అదే విధంగా ఉండబోతుందని మాత్రం స్పష్టమవుతుంది. ఎందుకంటే హైడ్రా విషయంలో నాగేందర్ విషయంలోనే ఇక్కడ కల్పించి ఖచ్చితంగా ఆయన నిర్మాణాలు తొలగించిన నేపథ్యంలో ఒకవేళ వివేక్ కుటుంబానికి సంబంధించిన ఏవైనా ఫామ్ హౌజులు కానీ ఇతర నిర్మాణాలు కానీ ఈ ఎఫ్టీఎల్ లోపల కానీ బఫర్ జోన్లో కానీ ఉంటాయి కానీ ఖచ్చితంగా వాటిని కూడా కూల్చివేస్తామని చెప్పేసి కూడా హైడ్రా అధికారులు చెప్పడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఇక్కడ పక్షపాత ధోరణి ఉండబోదు, ఖచ్చితంగా ఎవరిదన్నా సరే నిర్మాణం తొలగించండి అని చెప్పేసి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే నేరుగా హైడ్రాకు ఆదేశాలు వెళ్ళాయి. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక మొన్న హైడ్రా చేసిన విషయంలో ఏదైతే జన్వాడ విషయంలో
ఫామ్ హౌస్ విషయంలో కోర్టుకు వెళ్ళడం జరిగిందో కేటీఆర్ తరఫున మరో వ్యక్తి, అక్కడ కూడా హైడ్రా పనితీరును కోర్టు ఎక్కడ కూడా తప్పుపట్టలేదు. హైడ్రా చేస్తున్న పనులను సానుకూలంగా స్వాగతించింది, కానీ అక్కడ నిబంధనలు ఉన్నాయా లేదని కూడా ఒకసారి సరిచూసుకోమనింది. సో ఇక్కడ నిబంధనలు ఉన్నాయా లేదని సరిచూసుకోవాల్సిన బాధ్యత హైడ్రా మీద ఉంటుంది. అంతే తప్ప నిర్మాణాల విషయంలో ప్రధానంగా చెరువులు, కుంటలు, ఏవైతే జలాశయాలు ఉన్నాయో వాటి పరిధిలో, వాటి ఏదైతే బఫర్ జోన్లో, ఎఫ్టీఎల్లో ఎక్కడ కూడా నిర్మాణాలు ఉండకూడదు. అది ఖచ్చితంగా చెరువులకు సంబంధించినది ఆ ల్యాండ్ అంతా కూడా. ఆ విషయంలో మాత్రం ఎక్కడ కూడా హైడ్రా వెనక్కి తగ్గట్లేదు. ఎటువంటి నిర్మాణాలను కూడా వాటిని కూల్చివేస్తామని చెప్పడం జరిగింది. దాంతోనే ఇప్పుడు రాజకీయ నాయకుల్లో ఒక గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి జలాశయాలు, జంట జలాశయాలు, మనకి ఏదైతే 111 జీవో వచ్చిన తర్వాత కొన్ని నిర్మాణాలు పెరిగాయి, అది వాస్తవము. అయితే ఇప్పుడు ఏదైతే 111 జీవో పరిధిలోకి రావో వాటి మీద ఇప్పుడంతా కూడా దృష్టి సారించింది. మనకి గండిపేట ఏదైతే ఉస్మాన్ సాగర్ జలాశయం కావచ్చు, ఇటు హిమాయత్ సాగర్ జలాశయం కావచ్చు, అదేవిధంగా మరికొన్ని చెరువులు, కుంటలు, ఇవన్నిటి మీద కూడా దృష్టి సారించింది. అక్కడ అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా లిస్ట్అవుట్ చేస్తుంది. అదేవిధంగా ఏవైతే పక్కన ఉన్న ఏదైతే ఆ ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే వాటి ఆధారంగా కూడా ఆ ఫిర్యాదును తీసుకుంటుంది, దాని మీద విచారణ జరుపుతుంది. విచారణ జరిపిస్తే అది సహేతుకమని చెప్తే కనుక వాటి మీద కూడా ఆ చర్యలు తీసుకుంటుంది. మొత్తానికి చూసుకుంటే కనుక మనం చూడొచ్చు దృశ్యాలన్నీ కూడా. మనం ఏదైతే హైడ్రా కూల్చివేతల దృశ్యాల్లో 5 అంతస్తుల భవనాలు ఉన్నాయి, విఐపీల భవనాలు ఉన్నాయి, రాజకీయ నేతల భవనాలు ఉన్నాయి. సో ఎక్కడ కూడా ఇక్కడ తగ్గడం లేదు. ఖచ్చితంగా ఎవరిదైనా సరే నాకేంటి, ఈ నిబంధనలు అతిక్రమిస్తే కనుక వారి మీద వారి భవనాలు నేల కూలుస్తామని చెప్పేసి హైడ్రా చెప్పింది, చెప్పిందే చేస్తుంది. రాజశేఖర్ ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో త్వరలోనే 111 జీవో అక్కడ కూడా హైడ్రా చర్యలు తీసుకోబోతుంది అన్నటువంటి వార్తలు వస్తున్నాయి. సో దాని మీద ఒకవేళ తీసుకునే అవకాశం ఏమైనా ఉందంటారా? 111 జీవో పరిధి తప్ప మొత్తం కూడా హైడ్రా తన చేసే పని ఉంది అని చెప్పేసి కూడా ప్రభుత్వమే మొన్న కోర్టులో చెప్పడం జరిగింది. 111 జీవో పరిధిలోకి హైడ్రా వెళ్ళడం లేదు, 111 జీవో లేని ప్రాంతాలన్నీ కూడా హైడ్రాకి హ్యాండ్ ఓవర్ చేశాము, హైడ్రా ఖచ్చితంగా ఈ విషయంలో వెనకడుగు వేయదు. అక్రమ నిర్మాణాలు కావచ్చు, లేకుంటే జలాశయాల నిర్మాణాలు కావచ్చు, వాటి విషయంలో ఎక్కడ కూడా వెనకడుగు వేయమని చెప్పేసి కూడా ప్రభుత్వం కూడా చెప్పింది, అడ్వకేట్ జనరల్ కూడా కోర్టుకు చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తున్నాం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొంత చినుకు వాన పడితే మొత్తం కూడా మునిగిపోయే పరిస్థితి. ఎందుకంటే ఈ చెరువులు, కుంటల్లో నిర్మాణాలు రావడంతో నీళ్లు వెళ్లే పరిస్థితి లేక, నీళ్లు అక్కడ స్టోర్ అయ్యే పరిస్థితి లేక నీళ్ళన్నీ కూడా రోడ్ల మీదకి రావడము, రోడ్లన్నీ కూడా మునిగిపోవడము, ప్రమాదాలు జరగడము, కొంతమంది మనుషులు చనిపోవడము. సో ఇవన్నిటికి ప్రధాన కారణము ఏవైతే చెరువులు, నీళ్లు ఎక్కడ నిల్వ ఉండాలో ఆ నిల్వ ప్లేసులన్నీ కూడా నిర్మాణాలు జరిగిపోయిన పరిస్థితి, ఏదైతే నీళ్లు గ్రావిటీతో కిందకు వెళ్లాల్సిన పరిస్థితి కాస్త, అవన్నీ కూడా రోడ్ల మీద బిల్డింగ్లు వచ్చేటప్పటికి ఆ నీళ్లన్నీ కూడా ఎక్కడ వెళ్లాలో తెలియక ఆ రోడ్డు మీద నిలిచిపోయిన పరిస్థితి. తద్వారా హైదరాబాద్ నగరానికి పూర్తిగా అంటే ఒక సేఫ్టీ, వర్షం వస్తే కనుక సేఫ్టీ లేకుండా పోయిన పరిస్థితి ఉంది. సో వీటన్నిటికీ చెక్ పెట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా నియమించింది, హైడ్రా ద్వారా ఈ పనులన్నీ చేస్తుంది. మనకి మొన్నటికి మొన్న భట్టి విక్రమార్కం కూడా మాట్లాడుతూ ఏదైతే అక్రమ నిర్మాణాల విషయంలో తమ ఎట్టి పరిస్థితులు కూడా రాజీ ఉండబోదు, కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి కూడా సభాముఖంగా చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి చూసుకుంటే కనుక ఏదైతే డిప్యూటీ సీఎం చేసిన, భట్టి విక్రమార్క చేసిన ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో రాజకీయ నేతల్లో మాత్రం ఒక గుబులు పుట్టిస్తుంది. ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేశారో వారందరికీ కూడా ఒక భయం అయితే పట్టుకుందని చెప్పొచ్చు. అందుకోసం వాళ్ళు ముందస్తుగా కోర్టుకెళ్ళి నోటీస్ పిటిషన్ వేస్తున్నారు, తద్వారా కోర్టు నుంచి స్టేలు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కోర్టు కూడా అంత ఈజీగా వాళ్ళకి స్టే ఇస్తుందా అంటే ఇవ్వదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా పర్యావరణం ముఖ్యము, ఆ తర్వాతే మనుషులు వాళ్ళు చేస్తున్న పనులు అనేది ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. రాజశేఖర్ రైట్, ఇక ఇదే నేపథ్యంలో మరొక ఇది కూడా వస్తున్నటువంటి రియల్ ఎస్టేట్కు సంబంధించి చాలామంది ఇలాంటి ఆక్రమణలు చేసి అక్కడ నిర్మాణాలు చేపట్టారు. సొంత ఇంటి కళ అని చెప్పుకున్నటువంటి చాలామంది పేదలు డబ్బు పోగు చేసుకొని అక్కడ ఇల్లు కట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ అక్కడ నిర్మాణాలు త్వరలో కూల్చివేతలు మొదలైతే కనుక ఖచ్చితంగా వారందరి పరిస్థితి కొంచెం అగమ్య గోచరంగా ఉండే అవకాశం, దానికి సంబంధించి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం, ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? ఒకటి, ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా విషయంలో ఒక డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ డైరెక్షన్ ప్రకారమే హైడ్రా పనితీరు కనిపిస్తుంది. అయితే చెరువుల్లో ఎక్కడైతే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కట్టిన వాటి ఏవుతున్నాయో వాటి మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయని మాత్రం స్పష్టమవుతుంది. ఎందుకంటే అక్కడ సామాన్యులు కొన్నప్పటికీ ప్రతి ఒక్కరికి కూడా తెలియాల్సిన బాధ్యత, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు తాము కొంటున్న నిర్మాణం ఏదైతుందో అది అక్రమమైన నిర్మాణము అని తెలిసి ఖచ్చితంగా తెలుసు. తెలియంది ఎవరు కూడా ఈ పర్చేస్ చేయరు. ఎందుకంటే ఎవరన్నా సరే ఒక ఇంటిని కొంటున్నారు, ఒక ప్లాట్ని కొంటున్నారంటే కనుక దాని స్థితిగతులు ఏంటి, దాని పూర్వాపరాలు ఏంటి అనేది మొత్తంగా కూడా తెలుసుకున్న తర్వాతనే ఆ ఇంటిని కానీ ఆ ఫ్లాట్ని కానీ కొనుగోలు చేస్తారు. తెలిసి ఈ నిర్మాణాలు కొనుగోలు చేయడము ఖచ్చితంగా తప్పే, కానీ
సామాన్యుడికి ఇవేవి పట్టవు కాబట్టి కొనుగోలు చేసేస్తున్నారు అనుకుంటే కానీ అది పొరపాటే. కానీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కాస్త దృష్టి పెట్టింది. ఇలాంటి భవనాల విషయంలో, ఇలాంటి అపార్ట్మెంట్ల విషయంలో ఏం చేయాలనేది ఒక డైరెక్షన్ కూడా ఇవ్వబోతుంది. ఎందుకంటే అక్కడ సామాన్యులు ఉన్నారు, సామాన్యుల విషయంలో ఏదో ఒకటి చర్య తీసుకోవాలి, వాళ్ళకి నష్టం కలగకుండా చూడాలి అని కాబట్టి హైడ్రాకు ఒక డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇది అన్నిటికీ వర్తింపదు, కేవలం సామాన్య తరగతి, ఎవరైతే మధ్యతరగతి వాళ్ళు కొనుగోలు చేసిన నిర్మాణాలకు మాత్రమే ఇది వర్తిస్తుందా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఒకవేళ రియల్ ఎస్టేట్ రంగానికి మొత్తానికి కూడా మనకి సులువుతరం చేస్తే కనుక ఖచ్చితంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నది ఏదైతే ఉందో, చెరువులు కుంటల్లో ఉన్న వాటిని తొలగించాలన్న దానికి మళ్ళీ బ్రేక్ పడే అవకాశం ఉంది, చెక్ పెట్టే అవకాశం ఉంది. దీన్ని అదునుగా చూసుకుని ఎవరైతే ఇప్పటివరకు కూడా చర్యలు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ కోర్టుకు వెళ్ళి అక్కడ పిటిషన్ వేసే అవకాశం ఉంది. సో అలాంటి వాటికి తావివ్వకుండా సామాన్యుల విషయంలో ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఒక వెసులుబాటు కలిగిస్తే కనుక ఖచ్చితంగా హైడ్రా దాన్ని ఫాలో అవుతుందని మాత్రం అధికారులు చెబుతున్నారు. రాజశేఖర్ రైట్. ఇంకొకటి అంటే ప్రధానంగా చాలా వరకు విమర్శలు రాజకీయ నాయకులు ఒక పక్కంగా చేస్తున్న బీజేపీ పార్టీకి సంబంధించి కూడా ఒక రకంగా స్వాగతిస్తుందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేస్తుందంటే ఒకవైపు కొంతమంది పక్కదారి దీన్ని హైడ్రామా అనే ఏదో క్రియేట్ చేస్తున్నప్పటికి కూడా దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తుంది అన్నప్పుడు కూడా పూర్తిగా నిన్న రఘురామ్ ఎవరైతే ఉన్నారో ఎంపీకి సంబంధించి ఆయన కూడా స్పందించారు. అక్కడ రఘునందన్ రావు చాలా స్పందిస్తారని కొన్ని విషయాలు గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా కేటీఆర్ సూటు ప్రశ్నించారు, ఎందుకు కూల్చివేయలేదు, అలాగే సమంతకు సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా ఇచ్చారు, ఎవరిచ్చారు, ఈ ఆలోచనలు ఏంటి, ఇంతవరకు ఎన్కన్వెన్షన్కి సంబంధించినటువంటి ఏవైతే అద్దెలు వచ్చాయో లక్షల నుంచి వచ్చి లక్షల్లో వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక రోజుకి 25 లక్షలు 50 లక్షలు కూడా అక్కడ స్పెండ్ చేయాల్సిన పరిస్థితి. సో ఇవన్నీ కూడా ఏం చేస్తారు ప్రభుత్వ ఖజానాకి ఇలాంటి ప్రశ్నలు సాధించారు. సో ఇక్కడ బీజేపీ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని సమర్థిస్తుంది అనుకోవచ్చు మనం. ఒకటి బీజేపీ నాయకులు ఒకటి చెప్పేది కూల్చివేతకు సంబంధించి అక్రమ నిర్మాణాల మీద ఏదైతే హైడ్రా చేస్తున్న వాటి గురించి మాత్రం స్వాగతిస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ పక్షపాత ధోరణి వద్దు. అదేవిధంగా ఈ ముఖ్యంగా ఏవైతే అనుమతులు ఇచ్చే బాధ్యత, ఎవరైతే అనుమతులు ఇచ్చే అధికారం కేవలం జిహెచ్ఎంసీ అధికారులకి మాత్రమే ఉంటుంది. సో వారి మీద కూడా చర్యలు తీసుకోవాలి. నిర్మాణాలు జరుగుతున్నప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు అనేది మాత్రం ఇక్కడ వస్తున్న ప్రశ్న. అయితే ఇక్కడ ప్రస్తుత ప్రభుత్వం అయితే దీనికి సమాధానం చెప్పలేదు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి ఇంకా 6 నెలలే కావస్తుంది, ఇక సమాధానం చెప్పాల్సింది గత ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇవన్నీ కూడా నిర్మాణాలు జరుగుకుంటూ వచ్చాయంటే కేవలం గత ప్రభుత్వ హయాంలో జరిగినవి. ఎన్కన్వెన్షన్ విషయం కావచ్చు, మల్లారెడ్డి విషయం కావచ్చు, పల్లా రాజేశ్వరరెడ్డి విషయం కావచ్చు, ఇక్కడ రియల్ ఎస్టేట్ సంబంధించిన అనేక అక్రమ కట్టడాలు ఏమవుతున్నాయి, అన్నీ కూడా గతంలో వచ్చినవి, గత ప్రభుత్వ హయాంలో వచ్చినవి. గత ప్రభుత్వ హయాంలోనే మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ఏ వ్యవహరించారు, ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ఏ వ్యవహరించారు. ఆనాడు ఎందుకు సైలెంట్గా ఉన్నారు నిర్మాణాలు జరుగుతున్నప్పుడు అనేది కూడా ఇక్కడ ఆ ప్రభుత్వమే చెప్పాలి. కనుక ప్రస్తుత ప్రభుత్వం ఇప్పుడున్న వాటికి చర్యలు తీసుకుంటుంది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని స్వాగతించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అయితే ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత గత పాలకుల మీద అయితే ఖచ్చితంగా డిపెండ్ అయింది. కానీ ఇక్కడ వస్తున్న విమర్శలు ఏవైతే అనుమతులు ఇచ్చింది జిహెచ్ఎంసీ అధికారులు, అనుమతులు ఇచ్చేటప్పుడు ఎందుకు చూసుకోలేదు, నిర్మాణాలు జరుగుతున్నప్పుడు ఎందుకు చూసుకోలేదు, ఆ నిర్మాణాలను అప్పుడు ఎందుకు అడ్డుకోలేదు అనేది కూడా ఇక్కడ వస్తున్న ప్రశ్న. దీనికి సంబంధించి కూడా హైడ్రా కావచ్చు, ప్రభుత్వం కావచ్చు చాలా సీరియస్గానే ఆలోచిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ అధికారులు అయ్యుండి లంచాలకు మరిగి వీళ్ళన్నీ కూడా అనుమతులు ఇచ్చేశారు, అక్రమ నిర్మాణాలకు వీళ్ళే కారణమయ్యారనేది కూడా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. గతంలో కూడా ఇలాంటి అధికారుల మీద చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు కూడా ఈ నిర్మాణాలకు సంబంధించి ఆ జోన్ పరిధిలో ఏ జోన్లో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి, నిర్మాణాలు జరుగుతున్నప్పుడు ఎందుకు అధికారులు వాటి మీద చర్యలు తీసుకోవట్లేదు అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా ముందున్న ప్రశ్న. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా సమాధానం చెప్తుందో చూడాలి. ఎందుకంటే ప్రతి నిర్మాణం వెనుక కూడా జిహెచ్ఎంసీ అధికారుల సంతకం ఖచ్చితంగా ఉంటుంది. ఆ నిర్మాణం సరైన ప్లేస్లో జరుగుతుందా లేదా, సరైన పద్ధతిలో చెప్తుందా లేదా, అదేవిధంగా ఏవైతే ఉండాల్సిన లెవెల్లో ఆ ఇంటి నిర్మాణం జరుగుతుందా లేదని చూడాల్సిన బాధ్యత ఆ జోనల్లో ఉన్న జిహెచ్ఎంసీ సిబ్బందికి సంబంధించింది. ఖచ్చితంగా వాళ్ళు ఆ నిర్మాణానికి వెళ్ళాలి, ఆ నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళాలి, ఆ ప్రాంతాన్ని పరిశీలించాలి, నిర్మాణం సరిగ్గా జరుగుతుందా లేదా, ఇచ్చిన ప్లాన్ ప్రకారం జరుగుతుందా లేదా, అటు 2 రోడ్లు ఉన్నాయా లేదా, ఆ నిర్మాణం ఎక్కడ జరుగుతున్నా అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఆ జిహెచ్ఎంసీ అధికారులకు ఉంటుంది. అవన్నీ చూసి కూడా ఇలాంటి తప్పు అక్రమ నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చారంటే కనుక ఖచ్చితంగా అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ముడుపులు ముట్టండి, ఇవన్నీ కూడా నిర్మాణాలు రావు. ప్రస్తుతం అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి, అక్రమ నిర్మాణాలకి బాధ్యులుగా కూడా ఎవరైతే అనుమతులు ఇచ్చారో ఆ ప్రభుత్వ అధికారిని కూడా శిక్షించాలనేది మాత్రము స్పష్టంగా అందరి నుంచి వస్తుంది. సామాన్యులు కూడా కోరుతున్నది అదే, అందరూ కోరుతున్నది అదే. నిర్మాణాలు అనుమతులు ఇచ్చేటప్పుడే చూసుకోవాల్సిన బాధ్యత ఎవరైతే అధికారులు ఉంటారో వారికి ఉంటుంది. వారు ముడుపులు తీసుకోవడం వలన ఇవన్నీ జరిగాయి కాబట్టి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిందే అని చెప్పేసి కూడా పబ్లిక్ నుంచి వస్తున్న డిమాండ్. రాజశేఖర్,
రైట్ రైట్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. ప్రధానంగా హైడ్రా తన పని తాను చేసుకోబోతుంది. ఆ తన పని తాను చేసుకోవడంలోనే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఎన్ కన్వెన్షన్ కానీ జన్వాడ కానీ ఇటువైపు మల్లారెడ్డికి సంబంధించి అలాగే పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించి త్వరలో కూల్చివేయబోతున్నారనేటువంటి వార్తల నేపథ్యం